భారత దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందని కంటి వెలుగు పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు. కంటి వెలుగు పథకాన్ని ఢిల్లీ మరియు పంజాబ్ రాష్ట్రాలలో కూడా ఈ పథకం ప్రవేశపెట్టేందుకు ఆ ముఖ్యమంత్రులు వచ్చి కంటి వెలుగు పథకాన్ని చూసుకుపోవడం జరిగిందని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి తెలిపారు. చేగుంట మండలం చిన్నశివనూరు గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. కంటి వెలుగు శిబిరంలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ అశోక్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు శ్రీనివాస్ లు కంటి పరీక్షలు చేయించుకున్నారు. గ్రామంలోని కంటి వెలుగు శిబిరంలో కంటి పరీక్షలు చేయించుకున్న వారికి కంటి అద్దాలు అందజేశారు. అనంతరం ఆయన 10 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన ముదిరాజుల సంఘ భవనాన్ని ప్రారంభించారు. శివాలయం వద్ద కమ్యూనిటీ భవనం, గౌడ సంఘం భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి ఆలయ పూజారి సంగమేశ్వర్ పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామంలోని క్రీడా మైదానాన్ని ఆయన ప్రారంభించారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూక్ హుస్సేన్, ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్ లను స్థానిక సర్పంచ్ అశోక్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. గ్రామాలలో నిర్వహిస్తున్న కంటి వెలుగు శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, కంటి అద్దాలు అవసరం ఉన్న వారికి ఉచితంగానే అందించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాస్టర్ శ్రీనివాస్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు మంచుకట్ల శ్రీనివాస్, స్థానిక సర్పంచ్ అశోక్, ఎంపీటీసీ శ్రీనివాస్, ముద్ర సంఘం మండల అధ్యక్షులు పరమేష్, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. మరి నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఏ ముఖ్యమంత్రి కూడా మరి పేదవారు మరి ఆసుపత్రికి పోయి కళ్ళ గురించి చూపించుకునే భాగ్యము చాలా తక్కువ అరుదు. మరి అది ఈ రోజుల్లో మరి వాళ్ళ సొంత పిల్లలు కానీ మరి వాళ్ళ తల్లిదండ్రులు కానీ, పేరెంట్స్ కావచ్చు, పిల్లలు కావచ్చు, పిల్లలకు పేరెంట్స్ కానీ, పేరెంట్స్కి పిల్లలు కానీ, మరి వాళ్ళు నిజంగా కూడా మళ్ళీ ఆ శ్రద్ధ వహించక చాలామంది కంటి చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఉన్నది. ఇది ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆయన గ్రహించిండు కాబట్టి మరి పేదవారు హాస్పిటల్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవడం అనేది జరగదు, చాలా అరుదు. మరి పాపులేషన్ బట్టి చూస్తే నాకు తెలిసి ఒక 10-20% మాత్రమే చేసుకుంటారు, మిగతా 70-80% మరి గ్రామీణ ప్రాంతంలో ఉన్న ప్రజలకు ఈ సౌకర్యం లేదు, మరి వారి పట్టణాలకు వెళ్ళి చూపించుకునే అవకాశం కూడా ఉండదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని మరి దాదాపు ఒక 1 మంత్ నుంచి రాష్ట్రం అంతటా కూడా మరి బ్రహ్మాండంగా సక్సెస్ అయింది.